కేసీఆర్ ట్రాప్ లో ప్రతిపక్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం హీట్ ఎక్కుతుంది ఏదో విధంగా ఈసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నం చేస్తుంది అదే సమయంలో బీజేపీ కూడా తొడకొట్టి సవాల్ చేస్తుంది కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూస్తే బిఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది కేసీఆర్ వంటి అపార చాణక్యుడు ఆ పార్టీకి బాస్ గా ఉన్నారు అధికారం చేతిలో ఉంది కాబట్టి బిఆర్ఎస్ గట్టిగానే ఉంది అయినా సరే యాంటీ ఇన్కంబెన్సీ ని తప్పించుకోవడం ఎలా వాచ్ దిస్ ఆర్ 24 స్పెషల్ ఆయనది జాతీయ రాజకీయాల నుంచి చూసే ఎత్తుగడ ఇక 2024 లో కేంద్రంలో జరిగే ఎన్నికలకు లింక్ అయ్యేలానే తెలంగాణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి కేసీఆర్ కూడా ఇక్కడే తన ఆలోచనలకు పదును పెడుతున్నాడు ఆయన గత రెండు ఎన్నికల ముందు బీజేపీ హై కమాండ్ తో సాఫ్ట్ గా ఉన్నట్లుగా కలరింగ్ ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ తో సానుకూలంగా ఉన్నట్లుగా ప్రచారం సాగుతుంది అదే టైం లో కేసీఆర్ వ్యవహార శైలి తెలిసిన వారంతా ఆయన ఎవరితో ఏ టైం లో అయినా కలిసిపోగలరు అని అంటారు దాంతోనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం గందరగోళంలో పడుతుంది నిజానికి బిఆర్ఎస్ కి కావాల్సింది కూడా అదే కేసీఆర్ మీద ఉమ్మడిగా లేక ఒకే ఒక శత్రువుగా చూసుకొని పోరాడాల్సిన ప్రధాన ప్రతిపక్షాలు తమలో తాము గొడవలు పడుతూ ఆరోపణలు గుప్పించుకుంటున్నాయంటే అది బిఆర్ఎస్ వ్యూహాత్మకమైన విజయమే అని అంటున్నారు ఇప్పుడు చూస్తే బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని ఒక ఘాటైన ఆరోపణ చేశారు మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి పాతిక కోట్లను ఇచ్చిందని ఆయన అంటున్నారు ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ తో పొత్తులకు కాంగ్రెస్ పచ్చ జెండా ఊపుతోందని ఆ సంగతి తెలుసుకోకుండా రేవంత్ రెడ్డి తన మీద విమర్శలు చేయడమేంటి అని ఈటెల మండిపడుతున్నారు ఆయన తనకు రేవంత్ కి పోలిక ఎక్కడైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు తామంతా ప్రజా సమస్యల మీద జైలుకు పోతే ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్ళాడని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు ఉంటే తనకు సీఎం సీటు దక్కదని భావించే రేవంత్ కంటనీరు పెట్టాడు తప్ప మరేమీ కాదని ఎద్దేవా చేశారు బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ సైతం ఇదే ఆరోపణ చేస్తున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తీ ఉందని రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వస్తాయని సంజయ్ జోస్యమే చెప్పేశారు దానికి ధీటుగా కాంగ్రెస్ నుంచి కూడా ప్రతి విమర్శలు వస్తున్నాయి కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క వంటి వారైతే బీఆర్ఎస్ బీజేపీల మధ్యనే రహస్య అవగాహన ఉందని అంటున్నారు ఆ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ని ఎదగనీయరాదని కుట్ర పన్నుతున్నారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అయితే తన పాత గురువు కేసీఆర్ కోసమే ఈటెల ఈ తరహా ఆరోపణలు తమపైన చేస్తున్నారని మండిపడుతున్నారు ఇవన్నీ చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది బీఆర్ఎస్ తో మీరు పొత్తు అంటే మీరు పొత్తు అంటూ విపక్షాలు పరస్పర ఆరోపించుకోవడం వల్ల వారికే ఇబ్బంది అవుతుంది పైగా కామన్ ఫ్యాక్టర్ గా బలమైన పార్టీగా జనాలకు బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు చూపిస్తున్నాయి అదే సమయంలో రేపటి ఎన్నికల్లో ఏ విపక్షాన్ని నమ్మే పరిస్థితి లేకుండా వారే చేసుకుంటున్నారా అన్న చర్చ నడుస్తుంది ఈ విధంగా జనాల్లో చర్చ సాగడమే అధికార బీఆర్ఎస్ కి కావాలని అంటున్నారు విపక్షాల పర్ఫార్మెన్స్ ని ఎంత డౌన్ ప్లే చేస్తే రాజకీయంగా తమకు అంత మంచిదన్న భావనతోనే బీఆర్ఎస్ ఉంటుంది దాంతోనే సరికొత్త వ్యూహాలతో ముందుకు పోతుంది ఈ నేపథ్యంలో తెలంగాణలోని రెండు ప్రధాన విపక్షాల బీఆర్ఎస్ ట్రాప్ లో పడిపోయారనే విమర్శలు అయితే ఉన్నాయి మరి ఇదే తీరున మరింతగా ఆరోపించుకుంటూ ముందుకు సాగితే మాత్రం చివరికి అంతిమంగా బీఆర్ఎస్ కి మేలు జరుగుతుందన్న అంచనాలైతే ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
प्लीज शेयर लाइक एंड सब्सक्राइब आवर 24 तेलुगु।